అందరికీ నమస్తే. ఎట్లన్నారలా మస్తున్నారులే. మీకోసానికి ఇయాల కూడా మస్తు మస్తు బరాబర్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. చలో అరుసుకుందాం పరి. సెల్ఫోను సెల్ఫోను ఏం చేస్తావని అడిగితే గేమ్లు ఆడిపిచ్చి పోరగాళ్లకు కొట్లాటలు పెడతా, ఫోన్లు మాట్లాడిపిచ్చి మనుషుల మైండ్లు ఖరాబ్ చేస్తా, 24 గంటలు నన్నే చూసేటట్టు మలుచుకుంటా అన్నదంట. కానీ ఎప్పుడు గవే కాదులా, అప్పుడప్పుడు ఫోన్లు కూడా మనుషుల ప్రాణాలు కాపాడతాయి. గీమెకేమైంది గిట్లా మాట్లాడుతుంది? అవన్నీ కాదుల్లా మొదలు, మీరు వార్త చూడురి. అగో గన్ల దాసుకుండు పోరలంతా గూడి దాగుడు మూతలుగిన ఆడుతుర్రో ఏమో, నీ పిసప్పాడుగాను ఏడ జాగలేనట్టు గా రాయి సందులో పోయి ఇరికినవు, నీకేం వాయరా అని తిట్టుకుంటుర్రులే. ఏహే ఆట కాదు పాట కాదు, ఇంకో పానం కాపాడినీక పోయి ఆయన పానాన్ని పనంగా పెట్టిండు. అసలు ముచ్చట ఏందంటే గీ సందుల ఇరికిన ఆయన పేరు రాజేష్. తుగ్గలి మండలం చెన్నంపల్లి ఊర్లే గొర్రెలు కాసుకుంటా బతుకు తెరువు ఎలా తీస్తుండు. అయితే రోజు లెక్కనే కోటల గొర్రెలు గాయనికే మందని తీసుకొని వెళ్ళిండు. అందులో ఒక మేకపిల్ల కనిపించకపోవడంతోనే బండరాల సందుల గిట్ల పోయిందేమో అని దోలాడుకుంటా పోయి అందులోనే ఇరికిపోయిండు. అయితే ఈ పొలగానికి బయటికి వెళ్ళనీకే రాక ఆయన తానున్న ఫోన్ తోని ఊరోళ్లకు ఫోన్ కొట్టిండు. ఎంబడే దోస్తులు ఊరోళ్ళంతా అడిగిపోయి తాళ్ళేసి మీదికి గుంజిర్రు. అయితే ఆయన తాన ఫోన్ లేకపోతే అందులోనే ఇరికి అందరు పోయి చూసేసరికల్లా పానాలు పోతుండే అని ఊరోళ్ళంతా మాట్లాడుకుంటుర్రు. జర్రసేపట్లా ఎంత పనాయరా, మేకపిల్ల కోసం పోయి పానాల మీదికి తెచ్చుకుంటు ఫోన్ ఉంది కాబట్టి నయమైంది, గాని లేకపోతే ఈ పాటికి జీవి పోతుండే కదా. ఓ అన్నలు గొర్రెలు బర్రెలు కాసేటోళ్ళు జర చూసి పని చేసుకోర్రి, దూరం పోయినా కూడా ఫోన్లు మర్చిపోకుర్రి, చెడు కోసానికే కాదు ఫోన్లున్నది, అప్పుడప్పుడు గిట్ల పానాలు కూడా కాపాడతాయి. పైలమ్మల్ల ఈ దినాలల్లా చదువుకుంటేనే కదా అనుల్లా బతుకులు మారుతాయి. మా లెక్క మీ బతుకులు కష్టాల పాలు కావద్దనే కదా, పొద్దంతా ఎండనక వాననక కూలనాలు చేసి లక్షలు లక్షలు కట్టి చదువురిరా అని హాస్టళ్లలో దోలిస్తే అమ్మయ్యాదికొచ్చింది అయ్య గుర్తుకొచ్చిండు అని తీరొక్క కారణంతోని గీ పోరలు చూడురి ఎంత తెగిచ్చురో. అయ్యో పోరలు చూడురి ఎంత ముద్దుగున్నారో, మీకేం కష్టం వచ్చరా, పోలీస్ స్టేషన్లో పోయి కూసుర్రు, ఎవరి మీదనన్నా కంప్లైంట్ ఇస్తానికి పోయిర్రా. ఏంది అస్సలు కథ ఏందంటే, గీ పోరలు ఇద్దరు పేర్లు రాజేషు నవీను, ఖమ్మంలున్న ఎస్సీ బాలుర వసతి గృహంలో ఒకళ్ళు 6వ తరగతి ఇంకొకళ్ళు 7వ తరగతి చదువుకుంటురు. అయ్యవ్వను చూసి ఎన్ని దినాలయ్యిందో ఏమో, గదే బెంగ మీద తల్లిదండ్రులను చూస్తానికే ఖమ్మం హాస్టల్ నుంచి తప్పించుకొని నడుచుకుంటా ఆడాడ లిఫ్ట్ అడుక్కుంటా జూలూరు పాడు చేరుకురు. ఇక ఆడ రోడ్డు పక్క పొంటి నిలబడి ఉండుతోని ఇలాని పోలీసులు చూసి అలతానికి పిలుచుకురు. ఎవరు మీరు, ఏడికెళ్ళి వచ్చిరు అని అడిగేసరికల్లా కొత్తగూడెం పట్టణం బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన బ్రహ్మంగారి నగర్లుంటాం మేము, అయ్యవ్వ యాదికొచ్చి హాస్టల్ నుంచి తప్పించుకొని వచ్చినాం అని చెప్పిరట. ఎంబడే పోలీసులు పిల్లలను స్టేషన్లని కూసబెట్టి కొత్తగూడెం త్రీటౌన్ పోలీసులకు ఫోన్ చేసిరు. ఇక పోలీస్ బండిలనే పిల్లలను కొత్తగూడెంకు పంపించిరు. వెంటనే త్రీటౌన్ పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి పిల్లలను అప్పజెప్పిరు. ఏం పోరలరా మీరు, ఇప్పటికే చిన్న చిన్న పోరలను కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోతుర్రు, అయ్యవ్వ యాదికొస్తే హాస్టల్ వార్డెన్కో లేకపోతే టీచర్లకో సార్లకో చెప్తే వాళ్ళే పిలిపిస్తుండే కదా, టైంకు పోలీసులు చూసిరు కాబట్టి నయ్యమైంది, లేకపోతే ఏటాగమైతుండేనో ఏమో. పో ఏమైనా ఈ పోర్ల ధైర్యాన్ని తారీఫ్ చేయాలి కదా అనుల్లా, అయ్యవ్వ యాదికొస్తే ఎట్ల నన్ను వస్తారు, ఎవ్వలాపినా ఆగరు అననికే ఈ పిల్లల ప్రేమ జాలు. మీరు గిట మీ పోరలను హాస్టల్లో లేస్తే వారంకో నెలకో పోయి వాళ్ళకి ధైర్యం చెప్పిరర్రి, వాళ్ళ చదువుల కోసమే కదా గీతిప్పలన్నీ. మనుషులమంతా ఒకటే, వాళ్ళని కోస్తే రక్తం ఎర్రగా మమ్మల్ని కోస్తే రక్తం నల్లగొస్తుందా, అందరిది గదే రక్తం అయ్యే ఎందుకు సార్లు, మేమంటే గంత శులకన మా బాధలు తీరుస్తారేమో అని పాత్రాలు రాస్తే కనీసం మా వీటిని చూడకుండా శతకుప్పల వాడేసరి తీసుకుపోయి మనుషులు లెక్క కూడా కానొస్తలేమా సార్ మీకు, మా మొర ఆలకించేదాకా చేసిన తప్పు ఒప్పుకునేదాకా తిండి కాదు కదా నీళ్లు కూడా తాగం, అసలు ఇడికేది కాదు లేదే లేదు అని ఓ తాన అన్నలంతా ధర్నాలు చేస్తారు. ఎందుకో అసలు ఏమైందో ఆడ్చుకుందాం పరి. మీకేమైంది ఆర్తలు చూపియమంటే చెతకుప్పని చూపిస్తురు అని గరమైతురులే. వస్తున్నా వస్తున్నా, ముచ్చటికే వస్తున్నా. అనంతపురం జిల్లా తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం ముంగట ఎస్సీలకు సంబంధించిన సమస్యలు తీర్చమని ఇచ్చిన అర్జీలు గీ తీర్ల చెత్తకుప్పలలా దర్శనమిచ్చినాయి. బాధలు తీరుస్తారేమో అని అర్జీలు పెడితే గిట్ల చెత్తల వాడేసిర్రు అని దళితులు మస్తు మొత్తుకుంటుర్రు. సమస్యలు పరిష్కరించనీకే స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తాడిపత్రిలో మాత్రం పైసలున్నోళ్లకే ప్రాధాన్యం ఇచ్చుకుంటా దళితులను చిన్నచూపు చూస్తురని, దళితులు ఇచ్చిన అర్జీలను చెత్తకుప్పలలా వాడేసి మా మనోభావాలు దెబ్బతినేలా తహసీల్దార్ మునివేలు ప్రవర్తిస్తుండని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ మీద ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని దళితులంతా డిమాండ్ చేస్తుర్రు. ఏయ్
అడుగు అడుగు గట్టిగా అడుగు అడిగేటోళ్ళు లేక వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఎన్నో బాధలతో తిరిగి తినక చెప్పులు అరుపు అరిగి తరిగి తిరిగి తిరిగి మీ దగ్గరకు వస్తే మీరు చెత్త కుప్పలో పడడం అంటే ఎంత దౌర్జన్యం సార్ నేను ఆ ఉండదు ఎస్ఎస్లే నేను చెప్పేది సార్ గతంలో అనగా తాడేపత్రి మండలంలో ఎస్సీలకు చెందినటువంటి భూములు అన్యాయక్రాంతం జరుగుతున్నాయని వాటిపైన సమగ్ర విచారణ జరిపి ఎస్సీలకు గతంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను తిరిగి వారికి అప్పజెప్పాలని 22/5/2023న గౌరవ తహసీల్దార్ గారికి నా లెటర్ హెడ్ మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది నా లెటర్ హెడ్ మీద ఇవ్వడం జరిగింది అందుకు ప్రత్యక్ష సాక్ష్యము 22/2023/5 ఎంఆర్ఓ గారికి స్వయంగా నేను రెఫరెండేషన్ ఇవ్వడం జరిగింది మీరే చూడండి మరి ఇది ఎంఆర్ఓ గారి లోపమా లేకుంటే ఇక్కడ పనిచేసే స్టాఫ్ లోపమా అనేది మాకు అర్థం కావడం లేదు గత ఎంఆర్పిఎస్ ఏర్పడిన 30 సంవత్సరాల నుండి కూడా ఈ తాడిపత్రిలో అలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు ఏవి కూడా జరగలేదు మొట్టమొదటిగా ఇదే జరగడం అదేవిధంగా ఇక్కడ మేము ఇచ్చినటువంటి అర్జీను ఒక చెత్త కుండీలో వేయడాన్ని మా మనోవేదన మాకు దెబ్బతీసిన విధంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం ఇలాంటివి మరలా జరగకూడదని ఏదైతే దళిత సంఘాల ఆధ్వర్యంలో రేపటి దినంన భారీ ఎత్తున ఇదే ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిస్తా ఉన్నాం ఇన్నారు కదా అనుల్లా మేమేం చేసినా జల్లుతుంది మాదే అధికారం అంటే ఎవ్వరు ఊకోరు న్యాయం కోసం ఎంతకైనా పోరాడతారు దళితులు అని చిన్న చూపు చూస్తే ఎట్లా సార్లు అందరి గవే బాధలాయే అధికారంలో ఉన్నాం కదా అని ఎట్లా అంటే అట్లా ఆడిస్తారా మీకే తెలవాలి 64 కలలల్లా చోర కల ఒకటి అదేనుల్లా దొంగతనం ఎవ్వలకు రాని తోప్ తోప్ ఐడియాలు గీలకే వస్తాయి అదెట్లనో ఏమో ఇలా తెలివితేటలను మస్తు తారీఫ్ చేయాలి ఏడనన్న దొంగతనం చేస్తే ఒక షాప్లో జర్రి ఉన్నదంతా ఎత్తుకొని పోతారు కానీ గీడ ఒక్క దొంగతనం చేద్దామని పోతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బాంపర్ ఆఫర్ లెక్క 2 దుకాన్లకు కన్నాలు పడ్డాయి ఏడను చూద్దాం పరి మందంతా ఎట్లా గూడిర్రు ఏమైందో పోలీసులు కూడా వచ్చిర్రు గ్యారంటీ ఏదో దొంగతనమే అయినట్టుంది ఓష్ని పాడుగాను గోడనెట్లా గూలగొట్టిరో చూసిర్రా లోపలున్న సామానంతా తుక్కు తుక్కు వలగొట్టిరు కదా ఏం లేకుటా ర్యాకులు కుర్చీలు టేబుల్లు అన్ని నాశనం చేసిర్రు షేరిలింగంపల్లి చందానగర్ గాంధీ విగ్రహం కాడున్న పుక్రాజ్ లాల్ చంద్ జ్యువెలరీ షాప్ లో అయ్యింది ఈ దొంగతనం రాత్రిపూట ఎవ్వలేంది చూసి నగల దుకాణానికి ఆనుకొనున్న బట్టల దుకాణం గోడకు కన్నమేసి నగల దుకాణంలోకి జొర్రి మొత్తం షాప్లున్న బంగారం అంతా ఎత్తుకొని పోయిర్రు తెల్లారి షాప్ యజమాని పోలీసులకు ఫోన్ చేసేసరికి చందానగర్ పోలీసులు క్లూస్ టీం వచ్చి సీసీటీవీ కెమెరాలను చెక్ చేస్తురు ఇంకేడ దొరుకుతారు చెప్పుర్రి ఒక్క బంగారు గోల్స్ దొరికితేనే పాతకుండరు ఇప్పుడు మొత్తం షాప్ షాపే దొరికింది ఎటు ఏ దేశానికి జెండా ఎత్తిండో ఏమో పో అయినా ఈ దొంగలెవలో గాని మస్త్ ఐడియా చేసిరు కదా అనుల్లా దునియాలో ఎవ్వలకు రాని ఆలోచనలు గీలకే ఎట్లొస్తాయో ఏం పాడో గీ తెలివేదో చిన్నప్పటి నుంచి చదువులు పెట్టుంటే ఎప్పుడో బాగుపడుతుండే కదరా ఏం దొంగలో ఏమోపో మీరేందో మీ విధానాలేందో ఎవ్వలకు అర్థం కాదు బగ్గ వానలు పడి చెరువులు నిండి మత్తడ్లు దూకి రోడ్లు ఊర్లు కొట్టుకుపోయి అంతా ఆగమైంది కదా కానీ ఓ పక్క ఇవే వానలతోని కొన్ని ఊర్లల్లా జలకళ సంతరించుకుంది అది చూసి ఉన్నది తెలంగాణలనా లేకపోతే పారెన్లనా అన్నట్టుంది ఆడ ఆదివాసుల సంబరాలకు అసలు అడ్డే లేదు పో పూజలే పూజలు ఏడనో మనం కూడా చూద్దాం పరి ఒక దిక్కు వానలు పడి ఊర్లన్నీ ఆగమైతుంటే గీడేంది సంబురాలు చేసుకుంటుర్రు ఎవల బాధ అల్లకుంటే గీల బాధ గీలకుంది అన్నట్టే ఉంది కదా అనుల్లా ఇది ములుగు జిల్లా వాజేడు మండలంలోన్న బొల్లారం గ్రామంలో కదులుతున్న ఆదివాసుల జలపాతం అయితే వానల జలపాతం సమీపంలోన్న గుట్ట మీద జలకన్య విగ్రహం వెలిసింది ఇంకేముంది కథం ఆదివాసులంతా అడిగి చేరుకొని పూజలే పూజలు మొదలుపెట్టిర్రు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగానే
ఇక్కడే పూజలు చేస్తున్నారు. బొల్లారం గ్రామంకి 2 కిలోమీటర్ల దూరంలో ఉందంట ఈ విగ్రహం. అందరికీ ఎరకయ్యేసరికి డప్పులతో ఆడుకుంటా దేవతను చూస్తానికి వస్తున్నారు. చిన్న పోరలు, ఆడోళ్ళు, వయసు పోరలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఆడ జలపాతం కింద ఆడుకుంటా దేవతను చూసుకుంటా మస్తు మురుస్తున్నారు. జర ఆనలగిట్ల వెళ్ళినాక పోయి చూసిరారు మీరు కూడా. బాహుబలి సినిమా చూసినారులా? గదెవ్వలు చూడలే, అందరం చూసినాం. గన్న రమ్యకృష్ణ పిల్లగాన్ని నీళ్ళల్లో ఎట్లెత్తుకుంటది? అగో సేమ్ గట్లనే ఓ తండ్రి కొడుకుని ఎత్తుకొని వాగు దాటిండు. ఎందుకు ఎత్తుకుండో, అంత కష్టం ఏమొచ్చిందో చూద్దాం పర్రి. వామనే, వాగు చూడుర్రి ఎట్లా పొంగి పొర్లుతుందో. వానలకు ఊర్లు ఊర్లే చెరువులెక్క నిండినాయి. ఏడ చూడు వాగులు వరదలేపో. అగో గీనవలు బుడ్డపోరన్ని భుజాల మీద ఎత్తుకొని వాగులకు పోయిండు. ఓరయ్యా నీకేమాయిరా? అమ్మా వాగులకెళ్ళి బయట పడ్డడు. ఓరెక్కని ధైర్యం చల్లగుండా బుడ్డపోరలతోని పరాస్కం ఏందో ఏమో అని ఏదేదో మీల మీరే అనుకోకుర్రి. నేను ఉన్న ముచ్చటనే చెప్తా, జర పైలంగినుర్రి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లక్ష్మాపూర్ ఊర్లో దశాబ్దాలుగా వంతెన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అదే ఊర్లోండే పవను, కవిత అనే ఆల్మోగలకి ఒక కొడుకున్నాడు. ఇక ఆ పిల్లగానికి 2 రోజులు సంది మస్తు జ్వరం వచ్చిందంట. అక్కడనేమో దావకాన్లు కూడా చక్కగా లేవు. చిన్న జ్వరము పానం మీదకి ఏడొస్తుందో అన్న భయంతోనే కొడుకును భుజాల మీద ఎత్తుకొని వాగు దాటి దావకానకు తీసుకుపోయిండు. సేమ్ టు సేమ్ బాహుబలి సైన్మల రమ్యకృష్ణ పిల్లగాన్ని నీళ్ళల్లో ఎత్తుకున్నట్టే ఎత్తుకుండు అంటుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళంతా. ముచ్చటాటు పెడితే వాగుకు అవతల పక్కన 3 గ్రామ పంచాయతీలు ఉన్నా కూడా అధికారులు ఒక్కరు కూడా పట్టించుకుంటలేరంట. ఏం అధికారులు, ఏమో ఒక్క అధికార లక్షణాలు కూడా లేవు కదా. అదే పరిస్థితి మీ ఇంట్లో వస్తే తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటదో. చూసినారులా నేను పట్టుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు ఎట్లున్నాయి? మళ్ళీ ఇదే ఆలకు మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండరు ప్రైమ్ 9.